पश्चिम गोदावरी जिला पोलवरम नियोजकवर्गम बुट्टाईगूडम मंडल केंद्र में वाईएसआरसीपी अवतरणोत्सव घन निर्वहिंचारु। ई कार्यक्रमानिकि पोलवरम नियोजकवर्ग एमएलए तेल्लं बालराजु मुख्य अतिथिगा पाल्गोन्नारु। ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ పార్టీ స్థాపించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలోకి అడుగుపెట్టినందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి అందరికీ అభినందనలు తెలిపారు। రాజశేఖర్ రెడ్డి ఆశయాలను సోనియా గాంధీ అణచివేయాలని చూసినందుకు ఆయన ఆశయాలను ప్రజల్లో సజీవంగా నిలపాలని రాజన రాజ్యం స్థాపించాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ ఏర్పాటుకు మూలమని పేర్కొన్నారు। అనంతరం బుట్టాయిగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కార్యకర్తలు మరియు మండల నాయకులు రత్నాజీ సయ్యద్ బాజీ నారాయణ సత్యనారాయణ నూతన సర్పంచ్లు పాల్గొన్నారు। సోనియా గాంధీ యొక్క నియంత్ర పాలనకి మన దేవుంగత నేత రాజశేఖర్ ఆశయాల్ని తుంగలో తుక్కున్న సందర్భంలో మరి ఉప్పెల్ల కరెక్టంలో ఇసుపడి తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు 12వ తారీఖున పార్టీని ప్రకటించారు। ఇది ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం అది। ఆ రోజు ఆయన నోటి నుండి పార్టీ ప్రారంభించింది। మరి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఒక నాయకుడు అంటే ఏంటి అనేది ఈ దేశానికైనా తెలియజేసింది। ఒక నాయకుడు ఎలా ఉండాలి అనేది ఈ దేశానికి చాటి చెప్పాడు ఆయన। ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఉన్నా గానీ ఏ రోజు కూడా తనకలేదు బెడకలేదు। ఆయనకు వచ్చిన ఇబ్బందులు గానీ ఆయనకు వచ్చిన వేధింపులు గానీ ఆయన మీద కుట్రలు గానీ కుతంత్రాలు గానీ ఈ దేశంలో ఏ నాయకుడి మీద కొట్టలేదు। అయినా గానీ ఎక్కడ కూడా మరి తనకలేదు బెడకలేదు। పార్టీని భుజన కేసుకొని తండ్రి ఆశయాలు దివంగత నేత రాష్ట్రేడి గారి ఆశయాల కోసం ఆయన ఆహర్నేశలు పోరాటం చేశారు। ఆహర్నేశలు ప్రజల మధ్యలో ఉన్నాడు। ఏ రోజు కూడా ఇంటికాడ ఉండిపోకుండా ప్రజల మధ్యనే మరి ఆయన యొక్క జీవితాన్ని అంతం చేశారు। మరి అది ప్రజలు గమనించారు। ప్రజలు ఆయన నాయకత్వాన్ని నమ్మారు। ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం బాగుంటుంది। ఆయన తండ్రి దివంగత నేత రాష్ట్రేడి గారి ఆశయాలు కానీ ఆయన రాజన్న పాలన కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చూడగలమని ప్రజలందరూ కూడా మరి భావించి మరి 2019లో ఈ దేశ చరిత్రలో కన్ని విని అరగని రీతిలో 151 మంది ఎమ్మెల్యేల్ని 23 మంది ఎంపీల్ని మరి ఏకపక్షంగా ప్రజలందరూ కూడా గెలిపించారు। మరి ఎన్నికల్లో మరి నవరత్నాలు నేను అమలు చేస్తానని చెప్పాను। ఆయన పాదయాత్రలో సుదీర్ఘమైన పాదయాత్రలో మరి సంవత్సరంన్నర పాటు మరి ప్రజల మధ్యలో ఉంటూ పాదయాత్ర చేస్తూ ప్రజలకి నవరత్నాలు తెస్తానని చెప్పి ఆ నవరత్నాలు ప్రతి ఇంటికి మరి అందిస్తానని చెప్పి అధికారం వచ్చిన తర్వాత ఆ నవరత్న పథకాలని మరి ఆయన 100కి 100% ఎన్నికలు వస్తున్నప్పుడే వాగ్దానాలు గుర్తుంటాయి। ఎన్నికలు దగ్గర ఉన్నప్పుడే మేనిఫెస్టో గుర్తొస్తుంది। కానీ మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన కారణంచి కూడా ఆయన నవరత్నాలను అమలు చేస్తూ మరి ఈరోజు ప్రతి గడప కూడా ప్రతి ఇంటికి కూడా నవరత్నాలను ఈరోజు అందిస్తుంది। అలా అందించడం వల్లే ఈరోజు ఆయన పరిపాలన దేశానికి ఆదర్శంగా నిలిచింది। ఈరోజు నవరత్నాల పథకాలు అమలు అవ్వడం వల్లే ఈ సంక్షేమ కార్యక్రమాల పథకాలు ప్రతి ఇంటికి చేరడం వల్ల ఈరోజు మన వైపు మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వైపు ఈరోజు భారతదేశంలో ఉన్న నాయకులు భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైపు చూడటం అంతటి మంచి పరిపాలన అందించాడు కాబట్టి దేశంలో ఒక ఆదర్శమైన ముఖ్యమంత్రిగా ఈరోజు నిలిచిపోయాడు। ఈరోజు ఉత్తమ ఉపముఖ్యమంత్రిగా ఈరోజు భారతదేశంలో మన జగన్మోహన్ రెడ్డి గారు నిలిచినందుకు మనం ఎంతో గర్వపడాలని మేము మనమందరం కూడా మరి కోరుకుంటున్నాం।